Welcome to Y brand named me Shivani. రామ్ చరణ్ క్లింకారా కోసం ఎక్కువగా టైం కేటాయిస్తున్నాడన్న సంగతి మనకు తెలిసిందే క్లింకారాతో ఉంటే టైం తెలియదని ఈ మధ్య షూటింగ్లు కూడా త్వరగానే ఫినిష్ చేసుకుంటున్నానని సాయంత్రం ఆరు గంటలకే ప్యాకప్ చెప్పేసి ఇంటికి వెళ్ళి క్లింకారాతో టైం గడుపుతున్నాను అని రామ్ చరణ్ చెప్పుకొచ్చిన సంగతి కూడా మనకి బాగా తెలిసిందే ఆ విషయాలు కూడా బాగా వైరల్ అయ్యాయి ఇక తన చేతులతో తినిపిస్తేనే క్లింకార మొత్తం తినేస్తుందని మనమంతా బాగా ఇంట్లో ఎవరు తినిపించలేరని రామ్ చరణ్ తన గురించి తాను చెప్పుకున్న సంగతులు బాగానే వైరల్ అయ్యాయి తండ్రిగా రామ్ చరణ్ ఎంతటి అనుభూతిని పొందుతున్నాడో ఆ మాటల్లోనే తెలిసి వచ్చేస్తుంది మనకి ఇక నిహారిక కూడా తాజాగా క్లింకారా రామ్ చరణ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా పంచుకుంది నిహారిక ప్రస్తుతం కమిటీ కుట్రాలు అనే సినిమా ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉంది నిహారిక నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు తొమ్మిదిన రాబోతుంది ఈ క్రమంలో నిహారిక ప్రమోషన్స్ అంటూ ఫుల్ బిజీగా తిరిగేస్తుంది మీడియాతో కూడా ముచ్చటిస్తూ అనేక విషయాలను కూడా పంచుకుంటుంది ఇక ఈ క్రమంలోనే రామ్ చరణ్ అదేవిధంగా క్లింకార సంగతులన్నీ కూడా పంచుకుంది క్లింకార మీద ఇంట్లో అందరి దృష్టి ఉంటుంది అందరినీ తన వైపు తిప్పేసుకుంటుంది క్లింకార చాలా నాటి అని చరణ్ అన్నని ముప్పు తిప్పలు కూడా పెడుతుంది అని చెప్పుకొచ్చింది తినిపించేందుకు ఎంతో బతింలాడించుకుంటుంది అని ఇంట్లో ఉన్న పెట్స్ని కూడా చూపిస్తూ తినిపిస్తూ ఉంటాడని కూడా తెలిపింది ఇక రామ్ చరణ్ అయితే ఏ పని పాట లేనట్టుగా సినిమాలు ఏవి కూడా లేనట్టుగా ఇంటికి వస్తే తన కూతురే ప్రపంచంగా ఉంటాడు అని చరణ్ అనేది ది బెస్ట్ ఫాదర్ అంటూ నిహారిక చెప్పేస్తుంది నిహారిక ఇప్పుడు కాలీవుడ్ లో టాలీవుడ్ టాలీవుడ్లో కేవలం నిర్మాతగా వెబ్ సిరీస్లో సినిమాలు నిర్మిస్తుంది మంచి కథ దొరికితే ఇక్కడ కూడా నటిస్తానని చెప్తోంది కానీ నిహారికకు టాలీవుడ్లో లీడ్ యాక్ట్రెస్ పరంగా చూసుకుంటే ఇంతవరకు కూడా ఒక్క హిట్ కూడా రాలేదు అదేదో నిర్మాతగా చేసిన వెబ్ సిరీస్లో మంచి సక్సెస్ను కూడా అందించాయి For more updates subscribe to Vibrant.